అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జలంధర్ మాయ రచయిత చంద్రప్రభా గారు ఇక కథలోకి వెళితే గొప్ప శక్తిగల వశీకరణ ఉంగరం ధరిస్తే మీ ప్రేయసి మీ సొంతం లాంటి ప్రకటనలు ఎన్నో పత్రికల్లో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు రామం వాటిని నమ్మాలో లేదో అతనికి తెలియదు ఎందుకంటే వాటిని ధరించి సత్ఫలితాన్ని సాధించిన వాళ్ళెవరూ అతనికి తారసపడలేదు తనకి అలాంటి ఉంగరం గురించి ఆలోచన అవసరం కలిగేది కాదు ఈ ఇంట్లో అద్దెకి దిగి ఉండకపోతే ఇంటి వాళ్ళ అమ్మాయి ప్రవీణ మరి అంత అందంగా ఉండకపోయి ఉంటే ప్రవీణ కూడా తనంటే ఇష్టంగానే ఉండేది ఆ రోజు తను తొందరపడి ఉండకపోతే ఆ ఇష్టం ప్రేమలోకి తర్జుమా అయి ఉండేది కూడా కానీ ఆవేళ తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు తలంటు పోసుకొని ఆమె బాత్రూంలోంచి తువ్వాలు చుట్టుకొని వస్తుంటే దాగి దాగని ఆమె అందాలు తన మతి పోగొట్టాయి నిగ్రహించుకోలేక దగ్గరగా వెళ్ళి ఆమె వీపుని చుట్టేశాడు క్షణమాత్రం చుట్టూ చూసి చాచి లెంపకాయ కొట్టింది ప్రవీణ తనకి బుర్ర తిరిగిపోయింది ఆ వేల్టి నుంచి ఆమెని తలెత్తి చూడలేదు ఆమెని పలకరించను లేదు ఏ క్షణాన రూమ్ ఖాళీ చేయమంటారో తెలీదు ప్రవీణని శాశ్వతంగా మరచిపోక తప్పదనుకున్నాడు కానీ తన తరం కాలేదు ఈ జలందర్ ఉంగరం ప్రకటన చూసిన తర్వాతే వశీకరణ ఉంగరం ఒకటి పెట్టుకొని ప్రయత్నిస్తే మంచిదని ఐడియా వచ్చింది ఆమెని ఆకర్షించి మెప్పిస్తే తప్ప ఇంటి వాళ్ళు తనకు పిల్లను ఇవ్వరు సొంత ఇల్లు ఫారిన్లో కొడుకు ఉన్నవాళ్ళు వాళ్ళంతట వాళ్ళు తనలాంటి మధ్యతరగతి వాడికి పిలిచి పిల్లనివ్వరు కదా అందులోనూ అంత అమ్మాయిని వెంటనే వశీకరణ ఉంగరం కోసం ఉత్తరం రాసి పడేశాడు క్యాంపు నుంచి తిరిగి వచ్చేసరికి ఇంటాయన పలకరించాడు నువ్వు ఊర్లో లేనప్పుడు జలంధర్ నుంచి పార్సులు ఒకటి వచ్చిందోయ్ డబ్బు కట్టి తీసుకోవాలన్నాడు పోస్టుమ్యాన్ అదేమిటో నీవు కావాలని తెప్పించుకున్నావో లేదోనని అనుమానం వచ్చింది ఒక్కొక్కప్పుడు ట్రాన్సిస్టర్లు పంపిస్తారు చూడు అలాంటిదేమోనని రిస్క్ ఎందుకని మా వాళ్ళు తిప్పి పంపేశారు అని ఆయన చెబుతుండగానే పర్వాలేదు పోస్టాఫీసులో కనుక్కుంటానులేండి అని మాట తుంచేశాడు రామం పోస్టాఫీసులో కనుక్కుంటే పార్సిల్ తిప్పి పంపేశామన్నారు ఇదేమిట్రా ఇలా అపశకునం జరిగిందనుకొని బాధపడుతుంటే ఒకరోజు పోస్టులో ఒక తాయెత్తు వచ్చింది నీ కోరిక నీవు రాయకపోయినా గ్రహించాము ఇది ధరిస్తే మీకు కావలసిన వ్యక్తి మీకు వశమవుతారు దీనిలో జతపరిచిన ఉత్తరాన్ని పది మందికి పంపి ఏదైనా ఆలయానికి వంద రూపాయలు పంపండి అని ఉంది దేవస్థానానికేగా డబ్బు పంపమన్నది పని కాకపోయినా పుణ్యం వస్తుంది అని సరిపెట్టుకొని దాంట్లో రాసిన ప్రకారం నాడు తాయెత్తు కట్టుకున్నాడు కట్టుకున్న రోజే వెళ్ళి ప్రవీణని పలకరించాడు నవ్వుతూ మాట్లాడింది సినిమాకొస్తావా అనేసాడు అంత తెగువ ఎలా వచ్చిందో అతనికే తెలియలేదు మా తమ్ముడితో సహా వస్తాను అంది కొంటెగా చూస్తూ అదే భాగ్యం అనుకున్నాడు రామం సినిమా హాల్లో పక్కనే కూర్చున్నా అతనికి దూరంగానే ఒదికి కూర్చుంది అది మాత్రం ఎంతసేపు కనుక రామం తాయెత్తు కట్టుకున్న చేత్తో ఆమెను తాకేవరకే ఆ తర్వాత ఆమె పరవశించింది అతని చేతిని తాకింది వేళ్లల్లో వేళ్ళు కలిపి ముడివేసింది రామానికి తాయెత్తు ఇచ్చిన ధైర్యం బాగా పనిచేసింది ఇంటర్వ్యూలో అడిగేశాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని మీరు ఒప్పుకోవాలిగా అందామె ఆరాధనగా చూస్తూ నేను ఒప్పుకోవడమేమిటి మీ నాన్న అమ్మ ఒప్పుకోవాలి కానీ పైగా నాలాంటి మిడిల్ క్లాస్ గాడికి అనబోయాడు రామం పైకి కనిపించేవి చూడకండి సార్ మా ఇంటి మీద చచ్చేటంత అప్పు ఉంది మా అన్నయ్య ఫారిన్లో ఉన్నాడన్న మాటే కానీ పైసా పంపడు మా వాళ్ళు మిమ్మల్ని అడుగుతురు కానీ కట్నం ఎక్కువ అడుగుతారేమోనని భయం అని ఉన్న విషయం చెప్పేసింది ప్రవీణ ఆ తర్వాత రామం టైం వేస్ట్ చేయలేదు నెల తిరిగేసరికి వాళ్లకు పెళ్ళైపోయింది నెలన్నర్ర అయ్యేటప్పటికీ రామానికి సంసారంలో భార్య అలక అనే అధ్యాయం అనుభవంలోకి వచ్చింది ఆ రాత్రి ఎందుకోగాని తాయొత్తు పనిచేయలేదు చీకట్లో తాయొత్తును ప్రవీణ నుదుటికి తగిలించాడు కూడా అయినా ఆమె వశంలోకి రాలేదు బ్యాటరీల్లాగే దీన్ని రీఛార్జ్ చేయాలి కాబోలు అనుకున్నాడు రామం మర్నాడు మందిరంలో తాయొత్తు పెట్టి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంటే ప్రవీణ ఎందుకోగాని నవ్వింది మాటలు లేకపోయినా కళ్ళు తెరిచి కేసి సీరియస్గా చూశాడు రామం పేకముక్కను ప్రార్థిస్తే భార్య లొంగుతుందా ముచ్చట తీర్చాలి గాని అంది నీ మొహం నీకేం తెలుసు తాయెత్తులో మంత్రించిన బీజాక్షరాలు ఉంటాయి తెలుసా కాకపోతే నువ్వు నాకు దక్కేదానివే అన్నాడు రామం అలాగేం అయితే చూడండి అంటూ అతను వారిస్తున్నా ఆమె తాయెత్తుని తీసుకొని ఎడాపెడా పీకేసి లోపల నుంచి మడిచిపెట్టిన ఒక పేకముక్కను తీసింది రామం మొ వెర్రి మొహం వేశాడు తనని వెర్రివాణ్ణి చేసినట్టు తోచి కోపం తెచ్చుకున్నాడు ప్రవీణ రామం దగ్గరికి వచ్చి బుంగమూతి పెట్టి ఏం చేయమంటారు చెప్పండి ఆ రోజు పని మనిషి పెరట్లోనే ఉంది దాన్ని మీరు గమనించకుండానే నన్ను కౌగిలించుకున్నారు అద మనల్ని చూస్తూనే ఉంది నేను ఏదో ఒకటి చేయకపోతే అది ఊరువాడ యాగి చేస్తుంది నా ప్రవర్తన మంచిది కాదని అప్పటికే మిమ్మల్ని లెంపకాయ కొట్టి కన్ను గీటాను కూడా కానీ మీరు నా వంక చూస్తేగా అదే పోతపోయారు ఆ తర్వాత పలకరించను కూడా లేదు జలంధర్ పార్సిల్ వచ్చినప్పుడు మీ కోరిక అర్థమయ్యింది పత్రికల్లో నేను ఆ ప్రకటనల్ని చూస్తూ ఉంటానుగా అది ఎందుకు తెప్పించారో మీ లక్ష్యం ఏమిటో తెలిసిపోయింది ఈ తాయెత్తు నేనే పంపాను మీలో ధైర్యం రగిలించకపోతే మీ కోరిక నా కోరిక తీరేదెలా పైగా మీరేమో పిరికి అంటున్న ఆమె మాట పూర్తవ్వకుండానే రామం ఆమెను నిలువెల్లా వాటేసుకొని ఇవాళ ఆఫీస్కి సెలవు పెట్టి నీ పని పడతాను చూడు అని అన్నాడు ఇంతటితో ఈ కథ సమాప్తం ఇప్పుడు మరొక చిన్న కథ విందాము కథ పేరు చేపకన్నుల చిన్నది రచయిత ఎస్ మోహనహరి గారు ఇక కథలోకి వెళితే మా నాన్నగారు నీలిని మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అనుకున్నాను ఆ అమ్మాయి వయసు మా చెల్లెలు వయసు ఒక్కటే పదేండ్లు మంచి చలాకీ పిల్ల ఆరు నెలలలో మాలో ఒకటిగా చేరిపోయింది ఎవరికి ఏ అవసరం వచ్చినా చకచక పనులు చేసేస్తుంది అందరి తలలో నాలుకలా ఉంటోంది నన్ను చూస్తే మాత్రం సిగ్గుపడేది ఓరగా నా వైపు చూసేది మూడు బెడ్రూమ్లున్న ఇల్లు ఇంటి చుట్టూ రెండెకరాల స్థలంలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించాం లోపల మామిడి చెట్లున్నాయి అన్ని రకాల పూల చెట్లు ఉన్నాయి ఇంటా బయట శుభ్రత ఉందంటే అది నీలి పడుతున్న శ్రమ ఫలితం అని నాకు నమ్మకం ఏర్పడిపోయింది మా అమ్మ అనారోగ్యం కారణం వల్ల నా పెళ్ళి తొందరగా చేశారు అప్పుడు నీలి కళ్ళల్లో నిరాశని గమనించాను మా అమ్మ పోయిన సంవత్సరంలోపే మా నాన్నగారు కాలం చేశారు ఇంటికి పెద్దవాణ్ణి బాధ్యత నా నెత్తిమీద పడింది ఆరు ఎకరాల పొలం పనిలో పడిపోయాను కొన్నిసార్లు కాలం తొందరగా దొర్లిపోతుంది మా చెల్లి మెచ్యూర్ అయ్యింది ఒక నెల వ్యవధిలో నీలి కూడా కాకపోతే మా చెల్లి పక్కింటి భాస్కర్తో చాటుమాటున కలుసుకుంటూ ఉంటే గత్యంతరం లేక అన్వేషణ మొదలుపెట్టాను వెయ్యి ఆడి మా చెల్లెలు పెళ్లి చేశాను మా బావగారు బాగా చదువుకున్నవాడు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ఒక ఎకరం పోతే పోయింది మా చెల్లాయిని ఒక అయ్య చేతిలో పెట్టాను మా చెల్లాయి అత్తవారింటికి వెళ్ళాక నీలికి మా ఆవిడతో మరింత చనువు ఎక్కువైంది నవ్వుతూ పనిచేస్తూ మా ఆవిడ మనసును గెలుచుకుంది నిజానికి నీలి చాలా బాగుంటుంది చేప కన్నుల చిన్నది నేత్ర ఆమె కళ్ళు కలలు కంటున్నట్లు ఉంటాయి అందం కోసం అతికించినట్లుంటుంది ఆమె నాసిక లేత నిమ్మపండు లాంటి నీలిని చూసి మరిమానులాంటి మగాడు కూడా ఆమె పరువానికి పరవశించకపోడు ముఖ్యంగా దాని చిరునవ్వు అందంగా ఉంటుంది ఆ చిరునవ్వే ఒక అద్భుతమైన ప్రకృతిలా ఉంటుంది ఒక్కోసారి నీలి అమాయకమైన కళ్ళు చూసి అనుకుంటూ ఉంటాను అందం ఎంత గొప్పదో అమాయకత్వం అంత గొప్పది అని ఎప్పటిలాగే పండక్కి మా చెల్లాయి బావగారు వచ్చారు మా బావగారు ఏమీ తెలియని శుద్ధపూస అనుకున్నాను నా అంచనా తప్పయ్యింది అతని కళ్ళు నీలి మీద పడ్డాయి పదే పదే ఏదో ఒక వంకతో అతను నీలి దగ్గరకు వెళ్తుంటే మా చెల్లాయి పసిగట్టేసింది దాని మొహంలో కోపం ఈర్ష్య రోషాలు ఎక్కువైనాయి మీద కోపం దుత్త మీద చూపించినట్టు అప్పుడంటే ఏదో చిన్నపిల్ల ఇప్పుడు కూడా దాని పకపకలు ఇక ఇకలు చూసి ఏ మగాడు మాత్రం ఊరుకుంటాడు ఎక్కడికి పోతుంది ఆ బుద్ధి అంటూ నీలి ముఖం మీదే పరుషంగా మాట్లాడడం మొదలుపెట్టింది నీలి మౌనంగా ఉంటోంది బావగారు ఇది పల్లెటూరు మీ పట్నం పోకడలు ఇక్కడ పనిచేయవు జాగ్రత్త నవ్వుతూ హెచ్చరించాను వదిన ఎందుకైనా మంచిది దానిమీద ఒక కన్నేసి పెట్టు బారెడు జడలో నాలుగు మూరల పువ్వులు పెట్టుకొని కవ్విస్తూ రాసుకొని పూసుకొని తిరుగుతుంటే ఏ మగాడు ఊరుకుంటాడు అక్కసుగా అంటోంది మా చెల్లై నేను అంతా వింటున్నాను చ అది అట్లాంటిది కాదే మా ఆవిడ నీలివైపు ఒకళ్ళతా పుచ్చుకుంది అయ్యో అది కాదు వదిన మగాడి మనసు మైనపు ముద్దలాంటిది ఆడదాని చిన్న సెగ తగిలితే చాలు ఇట్టే కరిగిపోతాడు ఆ తర్వాత నీ ఇష్టం నవ్వుకున్నాను గుడ్డొచ్చి కోడికి సలహా ఇచ్చిందంట అట్లా ఉంది మా చెల్లై సంగతి పట్నం వెళ్ళాక దాని ఆలోచనలే మారిపోయాయో లేక మా బావగారి సాంగత్య ప్రభావము కాకపోతే నీలి మీద ఉన్న అక్కసుతో అలా మాట్లాడుతోంది మొత్తానికి నా ఒకటి తెలుసుకున్నాను ఇప్పుడు నీలి చిన్నపిల్ల కాదు ఈడొచ్చిన పిల్ల ఎవరైనా బీదవాడు మంచివాడు దొరికితే దాని పెళ్లి కూడా చేసేస్తే ఏ సమస్య ఉండదు నీలి గురించి ఆలోచిస్తూ నిద్రపోయాను కడుపులో ఏదో గడబిడ నెమ్మదిగా లేచి పెరట్లోకి వెళ్ళాను చీకటి ఎప్పుడో ముదిరింది ఆకాశం తన ఒంటి మీద నల్ల రంగు పులుముకున్నట్టుంది పైనుంచి చలి కొరుక్కు తింటోంది నాలుగు అడుగులు ముందుకు వేశానో లేదో మామిడి చెట్టు వైపు నుంచి గుసగుసలు గాజుల గలగల సవ్వడి వినిపించింది కళ్ళు చిట్లించి చూశాను కదలకుండా నిల్చున్నాను కొన్ని మాటలు సన్నగా వినిపిస్తున్నాయి ఎందుకు భయం నీ మొగుడికి తెలుస్తుందనా తెలిస్తే ఏం ఇలా మనిద్దరినీ చూశాడంటే ఉరేసుకొని చస్తాడు అయినా ఇలాంటి చాటు వ్యవహారం నడిపేటప్పుడు భర్తని గుప్పిట్లో పెట్టుకోవాలి నువ్వు వట్టి దద్దమ్మవి నన్ను చూడు నీకోసం తెగించి అంతెత్తు గోడ దూకి మీ పెరట్లోకి వచ్చాను ఆ గొంతు గుర్తుపట్టాను పక్కింటి ప్రకాష్దే సర్లే ఇంకా ఎంతసేపు ఎవరైనా వస్తారు అది సాక్షాత్తు నా ముద్దుల చెల్లెలి గొంతు నిన్ను మాత్రం వదిలేస్తానని అనుకోకు నా సంగతి నీకు బాగా తెలుసు అబ్బా తొందరగా ఇక లాభం లేదనుకున్నాను సన్నగా దగ్గాను గుసగుసలు ఆగిపోయాయి గాజుల సవ్వడి ఆగిపోయింది కానీ అప్పుడే గదిలోంచి పెరట్లోకి వస్తున్న బాబగారిని చూశాను దేవీ దేవీ భార్యని పిలుస్తున్నాడతను బిత్తరపోయాను భయం అతి దారుణంగా గుండెని వత్తేస్తోంది నోట మాట రావడం లేదు నుదుటంతా చెమట పట్టేసింది లుంగీతో చెమటని తుడుచుకున్నాను కానీ చెమట ఆగడం లేదు ఒంట్లోని నీరంతా ఆవిరైపోతున్నట్లుంది పెదవులు ఎండిపోతున్నాయి నాలుక పిడచకట్టుకుపోతోంది నా చెల్లి చేస్తున్న ఘనకార్యం బాబకి తెలిస్తే ఇంకేమైనా ఉందా శ్వాస వినిపించేటంత నిశ్శబ్దం నా కళ్ళు తిరుగుతున్నాయి తప్పు చేస్తున్నది వాళ్ళిద్దరా నేనా అన్నంత బాధ కలుగుతోంది సరిగ్గా అప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో నీలి అకస్మాత్తుగా నా దగ్గరకు వచ్చింది ఏం జరుగుతోందో తెలిసేలోగా నీలి ఒడుపుగా నన్ను లతలా వాటేసుకుంది కాళ్ళు మడమలెత్తి నా పెదవుల మీద ముద్దల వర్షం కురిపిస్తోంది వరాయి స్త్రీ స్పర్శ అది కన్నెపిల్ల స్పర్శ ఒక భయం ఒక బెదురు శరీరంలోని అనువనువులో వణుకు చెండుతో బంధించినట్టు ఉక్కిరి ఒక ఒకచోట ఆమె ఒళ్ళు మెత్తగా తగులుతోంది మరోచోట గట్టిగా తగులుతోంది ఇంకొక చోట మృదువైన స్పర్శ ఆమె పెదవుల నుంచి నా పెదవుల్ని తప్పించాలని తలను అటు ఇటు తిప్పుతూ ప్రయత్నిస్తున్నాను సాధ్యం కాలేదు బావ మా దగ్గరకు వచ్చాడు మా ఇద్దరినీ చూశాడు గుర్తుపట్టాడు చీ చీ సిగ్గులేదు మగాడికి లేకపోయినా పెళ్లి కాని పిల్లవి నీకైనా సిగ్గుండాలి పెళ్ళైన వాడితో కులుకుతున్నావు థూ ఎక్కడ పోతుంది ఆ బజారు బుద్ధి తక్కున ఇంట్లోకి వెళ్ళిపోయాడు అప్పటికే నా చెల్లెలు ఇంట్లోకి వెళ్ళిపోయింది పక్కింటి ప్రకాష్ మెల్లగా చీకట్లోకి కలిసిపోయాడు మళ్ళీ నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో నేను నీలి నిల్చున్నాము నేను నీలిని చూస్తున్నాను నీలి తలొంచుకొని నిల్చుంది కావాలని తప్పు చేశాను మీ బావగారికి అసలు సంగతి తెలిస్తే మనింటి అమ్మాయి సంసారం కూలిపోతుందని ఇలా చేశాను సంన్యాయషి చెబుతోంది నీలి నా మనస్సు మౌనంగా రోధిస్తోంది నీలి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాను అమాయకంగా కనిపించే నీలిలో ఇంత తెలివి ఇంత తెగింపు ఇంత సమయస్ఫూర్తి ఇంత త్యాగభావం ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు నీలి వ్యక్తిత్వం ఎంత గొప్పది అందుకే అప్రయత్నంగా చేతులెత్తి దండం పెట్టాను వద్దు బాబుగారు మీ ఉప్పు ఉప్పు తింటున్న దాన్ని అంటోంది నీలి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఆమె పలికే మాటలే సాక్ష్యం చెబుతున్నాయి చేప కన్నుల చిన్నదానిలో ఒకలాంటి మెరుపు ఆ చిక్కటి చీకట్లో నేను మౌనంగా ఇంట్లోకి నడిచాను పక్క గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి నిల్చున్నాను మీరు చూశారా నేను దాని కుక్కబుద్ధిని చూస్తున్నాను మిమ్మల్ని చూసి ఇంట్లోకి వచ్చేశాను అంటోంది గారాభంగా పెరిగిన నా చెల్లెలు పిచ్చి పిచ్చిగా సన్న సన్నగా నవ్వుకుంటూ నా బెడ్రూమ్కి దారి తీశాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే